చెదల పట్టిన చరిత్రను మార్చకపోతే ఇంకా నీ వీరత్వం ఏంటి? ఇప్పుడు వాడు ఇచ్చిన బిచ్చం మీద నువ్వు స్వతంత్రం సంపాదించుకున్నావా? నువ్వేమన్నావు పక్కన పోరాడేమంటున్నావు, మరో పక్కన ఇది అంటున్నావు. ఇప్పుడు మా తాత ఎరగదీసేవాడురా అంటే మగతనమా? లేకపోతే కనుక మా తాత అడిస్తే, మా తాత వాళ్ళతో మాట్లాడిస్తే ఇచ్చాడురా అంటే గొప్పతనమా? కేసీఆర్ అనేవాడు వీరుడా, పోరాడి సాధించినోడా, లేకపోతే కనుక బతిన్లాడి తెచ్చినోడా? వీరుడు ఎందుకు అయ్యాడు? కేసీఆర్ పోరాటం చేశారు కాబట్టి. చెన్నారెడ్డి ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి. అంతే కదా, ఆనాడు ప్రజలు ఆయనకు పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు తెలంగాణ కోసం. కానీ ఏం చేశాడు ఆయన? కాంగ్రెస్ కమ్ముడిపోయాడు కాబట్టి. ఆ తర్వాత వారసులు ఏమయ్యారు? అదే కేసీఆర్ కి ఎందుకుగా పట్టం కట్టారు జనం రెండు సార్లు కూడా. ఏముందని పార్టీ ఆ రోజున వాస్తవంగా చెప్పాలంటే, ఉద్యమం జరుగుతున్నప్పుడే పార్టీ గెలుపులేదు, వరుసపెట్టి ఓటములు పాలైనటువంటి పార్టీ. అట్లాంటి దాన్ని ఎందుకు జనం తీసుకున్నారు? వీరుడు పోరాడాడు కాబట్టి. అది పోరాడింది మన మీదనే చెప్పొచ్చు, కానీ ఆ పోరాటానికి అన్నటువంటిది స్ఫూర్తి కనబడింది. ఇవాళ ఏం చెప్పుకుంటాడు? నేను దీని మీద పోరాడాను. ఇవాళ ఎందుకు కేసీఆర్ వీక్ అయ్యాడు? ఒకనాడు ఏ తెలంగాణ విముక్తి దినం అన్నాడు, ఆ విముక్తి దినాన్ని వాళ్ళు ఈయనే అమ్మేస్తున్నాడు. సుదీర్ఘకాలం పాటు ఏం చెప్పాడు? బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు పరిపాలించింది రాష్ట్రాన్ని. వీళ్ళిద్దరే కదా ఇంకెవడు వచ్చి పరిపాలించాడు? రెండే రెండు ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది గత 75 ఏళ్ల నుండి. ఈ పరిపాలించిన వాళ్ళు ఇద్దరు ఏం చేశారు? విమోచన దినం జరపలా. ఎందుకు జరపలా? మన రాష్ట్రంలో కూడా ముస్లింలు బోళ్ళు అంతమంది ఉన్నారు. నిజాంన విమోచన అనే పదం రాగానే ఏం గుర్తుకొస్తుంది? నిజాంల అరాచకాలు గుర్తుకొస్తాయి, రజాకార్ల అరాచకాలు గుర్తుకొస్తాయి. వెళ్లే రైల్ని ఆపి బతకమ్మలాడి వెళ్తున్న మహిళల్ని రైలు ఆపి దించి నగ్నంగా బతకమ్మలాడించినటువంటి, నా పిల్లల మీద కర్రలతో కొట్టినటువంటి దౌర్భాగ్యం గుర్తుకొస్తుంది. అలాగే బోచకోత కోసినటువంటి కాసిం రజ్వి గుర్తుకొస్తాడు. ఆ కాసిం రజ్వి వాళ్ళ పార్టీని ఇప్పటికి ఉంది, వాళ్ళ అనుబంధ వ్యవస్థ, అలాంటిది గుర్తుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి రాయలేదు. వీళ్ళు రాయకపోతే ఈయన ఏమన్నాడు ఆ రోజున? పుస్తకాల్లో రాయలేదు, విమోచన దినం కూడా జరపలా. కాంగ్రెస్ భయపడింది, భయపడడం కాదు, వాళ్ళ ఓట్ల కోసం హైలైట్ కానీల. తెలుగుదేశం కూడా అదే బాటలో ప్రయాణించింది, అదే ఓట్ల కోసం. దాన్ని రెండింటి తప్పుబట్టి మా వాళ్ళు ఒక చాకలి ఐలమ్మేం చేసింది దగ్గర నుంచి పేర్లతో సహా ఉద్యమకారులు గొప్పతనాన్నంతా చెప్పినటువంటి వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి ఏం చేశారు? ఇవాళ మేము విమోచన దినం జరపం, అదేంటది సమరసతా దినమో ఏదో జరుపుతారట. అంటే ఏంటి, ఇంకా నువ్వు కూడా ఎవడు పవర్లోకి వస్తాడు ఎవడో బుచ్చగించడం కోసం తన చరిత్రను నాశనం చేసేస్తాడా? ఏ చరిత్ర కోసం అయితే నువ్వు కొట్టాడు? ఆంధ్ర వాళ్ళ మీద పోరాడింది అన్నాడు, ఆంధ్ర వాళ్ళే ఆనాడు ఫుడ్ పెట్టింది. రజాకార్ల హింసతో పారిపోయిన వాళ్ళు పరిటాల దగ్గర ఎప్పుడుకుంటారు తెలంగాణ వాళ్ళు? అంటే ఆ రోజున తెలంగాణ కదా, హైదరాబాద్ దీంది. పరిటాలు వెళ్ళి చూస్తే మన నందిగామ దగ్గర ఉన్నటువంటి పరిటాల దగ్గర అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. నేను స్టోరీలు చేసి అక్కడ ఏదో అక్కడ వజ్రాలు ఈ రంగురోలు పడతాయి అనమాట. పరిటాల సంస్థానం అది ఒకప్పుడు, అక్కడ అలాంటిది ఉండే. అంటే ఏంటి, పరిటాల దగ్గర నుంచి ఆ జగ్గపేట ఆ ప్రాంతం అంతా కూడా అట్టించి వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో. ఏది తాత ముత్తాతల నాడు రజాకార్ల హింసని తట్టుకోలేక ఇక్కడ ఆంధ్రులు నువ్వు ఎవడవో అనలేదు, మనం మనం భారతీయులు అన్నాం, నడిచాం. కానీ ఇలాంటి ఆంధ్రుల్ని దొంగగా చూపించాడు ఆయన. చూపించినటువంటి ఇక్కడేమో విద్వేషం రాగదండి.